తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహాయోధురాలు చాకలి ఐలమ్మని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ కనబర్చిన ధైర్య సాహసాలను స్పీకర్ పోచారం స్మరించుకున్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ యొక్క 38వ వర్ధంతి ఒక మహాయోధురాలు తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను కూడా ఎక్కజేయకుండా ఈ సమాజం కోసం తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఒక ఆడబిడ్డై ఉండి కూడా ధైర్య సాహసాలతో మగవారి కంటే ఎక్కువ ధైర్యంతో ఆనాడు ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి తెలంగాణ సాధనలో ఆనాటి నుంచే పాత్ర వహించినటువంటి మహాయోధురాలు చాకలి ఐలమ్మ. అలాంటి చాకలి ఐలమ్మ ఈరోజు అందరం కూడా వర్ధంతి సందర్భంలో హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ